ను కేసీఆర్ మోదీ గారు కలిసి లోపాయికాయంగా కూటమిగా ఏర్పడ్డారు అని చెప్పేసి చంద్రబాబు గారు అన్నారు అది ఎంతవరకు అంటే కరెక్ట్గానే అనిపిస్తుందా అది మేము ట్వంటీ పర్సెంట్ అనుకుంటున్నామండి ఎందుకంటే ఎప్షన్స్ అనేవి మనకు లాస్ట్ టైంలో వస్తాయి ఐ మీన్ షెడ్యూల్ చేసిన దాంట్లో ఈసారి రెండింటికి అట్ ఏ టైం అటే షెడ్యూ సేమ్ టైం షెడ్యూల్ చేశారు అంటే బిగినింగ్ ఆఫ్ ద ఎలక్షన్స్ అనమాట వీ డోంట్ హ్యావ్ ఎనీ సఫిషియంట్ టైం దానికి మనకు సఫిషియంట్ టైం లేదు ఎవరు రెడీగా లేరు ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ కూడా మేము రెడీ అన్నాం కానీ ఎంతవరకు అనేది ఇంతవరకు ఎవరు లిస్ట్ ఇంతవరకు బయటకు వెళ్ళాలి ఎలక్షన్ డేట్ వచ్చినా కానీ కోడ్ వచ్చినా కానీ అది ఈ ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబుకు ఏమైనా నష్టం ఉంటుంది అనుకోవచ్చు నా పర్సనల్ ఒపీనియన్ ఏదండీ ఎన్ని పొలిటీషియన్ తింటారు తినరు అనేది సెకండరీ విషయం అనేది చేస్తాను నా ఒపీనియన్ పర్సనల్ ఏంటంటే ఈసారి కూడా సీబీఐని వస్తే అట్లీస్ట్వంటీ పర్సెంట్ డెవలప్మెంట్ ఉంటుంది అని హోప్ ఎందుకంటే హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అతను ప్రెజెంట్ అన్ని బేస్మెంట్లో ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ స్టార్ట్ చేసినవి ఉన్నాయి అంతకుముందు అమరావతి చూసిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూస్తే కనుక వీ కెన్ సీ సమ్ డెవలప్మెంట్ అది ఆ డెవలప్మెంట్ అంటే కొంచెం వెళ్తే నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పనేసి ఎందుకంటే ఇప్పుడు జగన్ గారికి ఏజ్ ఉంది నెక్స్ట్ టైం వీ కెన్ సెలెక్ట్ దట్ క్యాండిడేట్ అనమాట ఆంధ్ర వాళ్ళకి పౌరుషం లేదు ఆంధ్ర కుక్కలు అన్నట్లుగానే కేసీఆర్ గారు గతంలో మాట్లాడారు అలాంటి కేసీఆర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలుస్తున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు గారి మీద ఉన్న వ్యతిరేకత వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయినట్లు కనిపిస్తూ ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేమైతే దానిని నమ్ముకోవట్లేదండి ఇప్పటికి ఎవరు కలిసినా కానీ యాక్చువల్గా మేము అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలిటిక్స్ అనేది ఆంధ్రా నుంచి చేస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా కామన్ పీపుల్ ఇష్యూస్ అన్ని ఫైట్ చేయకుండా నేను గెలిస్తేనే అసెంబ్లీకి వెళ్తాను వాటి గురించి ఫైట్ చేస్తాను అని చెప్పి అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది ఆయన కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మా ఒపీనియన్ అనమాట మనం ఇప్పుడు ఓటు వేయాలి అంటే ఒక సామాన్య వ్యక్తి అది అభ్యర్థిని చూసి ఓటు వేస్తామా లేదంటే పార్టీని చూసి ఓటు వేస్తాం డెవలప్మెంట్ చూసి ఓటేస్తామండి డెవలప్మెంట్ చూసి ఓటేస్తాం పార్టీ కానీ లేదంటే క్యాండిడేట్ని బట్టి కానీ అని చూసేది ఏముండదు ఇప్పుడు ఎవరైనా ఒకటే మనుషులు అనేది డెవలప్మెంట్ కనపడింది అంటారా టీడీపీ హయాంలో లేదంటే వేరే పార్టీ రావాలంట సమ్ ప్రోగ్రెస్ అయితే ఉందండి అండి ఐబెల్ పర్సనల్గా ఎందుకంటే మనం లోటు బడ్జెట్లోంచి బయటకు వచ్చాము ఏం లేదు కొన్ని స్టార్టప్ కంపెనీస్ అయితే స్టార్ట్ అయ్యాయి ఎగ్జాంపుల్ కియా మోటార్స్ కానీ రాయలసీమ సైడ్ ఎలక్ట్రానిక్ హబ్ కానీ ఇటు వైజాగ్ టూ హుదు తుఫాన్ కానీ అవి వచ్చినా కానీ ఎంత వెల్ డెవలప్డ్ అయ్యాం క్విక్గా చూసాము అందరం కూడా ఎందుకంటే న్యూస్లో చూడలేదు ఎక్కువగా న్యూస్లో ఉన్నది లేని లేదు ఉన్నట్టు చూపించాము మేము పర్సనల్గా వైజాగ్ వెళ్ళినప్పుడు ఐ సీ అనమాట అది చూసినప్పుడు అనిపించింది ఓకే రోడ్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట వైజాగ్లో ఆఫ్టర్ తుఫాను బిఫోర్ తుఫాను అనేది చూసుకుంటే కంపేర్ చేసుకుంటే ఇట్స్ గుడ్ డెవలప్మెంట్ ఇన్ వైజాగ్ ఆల్స్